शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादंलु। ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో కూడా పదే పదే తెలియజేస్తున్నానండి, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని నష్టపరచడానికి కాదు, నేను ఒక హింట్ ఇస్తున్నానండి। ఇంట్లో రెండు రాసులు ఉంటే ఆ ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటదండి, కష్టపడినటువంటి సంపాదన అంతా కూడా బూడిదల పోసిన పన్నీరుగా మిగులుతుంది। నేను పదే పదే ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, దీన్ని దయచేసి నెగటివ్ గా మాత్రం ఎవరు తీసుకోకండి, పాజిటివ్ గానే తీసుకోండి। ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక డాక్టర్ నాకు ఫోన్ చేశాడు, ఒక డాక్టర్ ఫోన్ చేసి నాతో ఏం చెప్పాడంటే తనది కర్నూలు, ఒక డాక్టర్ ఫోన్ చేసి సార్ నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ వాళ్ళ మదరు కోవిడ్ వచ్చింది, నేను ఎలాంటి స్వార్థం లేకుండా నేను డబ్బులు తక్కువ కావాలని చెప్పేసి నేను నాకు తెలిసినటువంటి హాస్పిటల్కి నేను పంపించాను, పంపిస్తే పాపం ఆవిడ ఆ ట్రీట్మెంట్ బాగానే ఉన్నప్పటికీ ఆవిడ వైరల్ లోడు ఈ ఒక ఈ కరోనా వైరస్ వలన ఏంటంటే దానిలో సిటీ స్కాన్ చేస్తే కొరాయిడ్స్ లెవెల్స్ కొంచెం హెవీగా ఉండడం వల్ల ఏంటంటే ఆ మదరు ఏజ్ పర్సన్ కావడం వల్ల ఆమె చనిపోయాడు, నేను మంచి చేశాను కానీ వాళ్ళ నుండి నాకు ఎలాంటి అనుభవం వచ్చిందంటే నీ కమిషన్ గురించి నువ్వు హాస్పిటల్కి పంపించావు అని వాళ్ళ ఫ్రెండే డైరెక్టు చెప్పేసి అతను నాలుగు మాటలు అనేశాడు। నేను ఆ భగవంతుడి సాక్షిగా తెలియజేస్తున్నా సార్, నేను మంచి చేశాను, వాళ్ళకి మంచి చేసి అక్కడైతే బాగుంటుందని చెప్పేసి నేను అతనికి అడ్వైజ్ ఇస్తే నన్ను ఇలా అన్నాడు సార్ అని చెప్పేసి చెప్పాడు। అంటే వాస్తవానికి ఏంటంటే అతని మనసులో బాధ నాకు వ్యక్తం చేశాడు, అతను నాకు చెప్పవలసిన అవసరం లేదు, యాక్చువల్గా ఆ భగవంతుడి మీద సాక్షి వేసి నాకు చెప్తున్నాడు। అంటే వాస్తవానికి ఏంటంటే అతను అసలు లోపల ఏం లేదండి, మనసులో ఏం లేదు, మంచితనం తప్ప అతని దగ్గర ఏం లేదు, బాగుపడతారు అనుకుంటారు కానీ ఆ భగవంతుడు అలా తీసుకుపోతాడని మాత్రం ఎవరు అనుకోలేదు, మంచి చేశాడు కానీ అక్కడ నష్టం జరిగింది అతనికి, అల్లే అలా తెలియని అంటే చెయ్యని తప్పులకు కూడా నిందారోపణలు పడుతుంటారు। ఇంకా జీవితంలో అతను ఫ్రెండ్గా స్వీకరించలేడండి, ఇతను ఎలా చేస్తాడు స్వీకరించలేడు, ఇంకా అంటే తను స్వార్థం లేకుండా తనకు సహాయనైనటువంటి అంటే సహాయ సహకారాలు చేస్తే అతను అలా జరిగిపోయింది। వాస్తవానికి ఒకవేళ కనుక ఇప్పుడు ఈ స్టేట్లో నుండి ఆ స్టేట్లోకి అంబులెన్స్లు కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్ళనివ్వడం లేదు, ఈ రోజులలో మనం ఏ హాస్పిటల్ చూసిన బెడ్ల కొరత ఉంది, ఆక్సిజన్ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు, ఈ మధ్య కవర్ అయిపోయింది అనుకోండి, కానీ అతను మంచి చేశాడు కానీ అక్కడ జరిగింది మాత్రం అది అదేవిధంగా నేను చెప్తున్నానండి, నేను మీరు బాగుపడాలనే ఒక స్వార్థం లేకుండా నేను మీకు తెలియజేస్తున్నాను। ఇంట్లో రెండు రాసుల వారు ఉంటే చాలా వరకు నష్టాల పాలవుతారు, దయచేసి ఇది గమనించండి, ఇంట్లో రెండు రాసులు ఉంటే మరి మేము రెండు రాసులు ఉన్నాం మరి మేము మా జీవితం ఎంతేనా అంటే దానికి పరిహారాలు ఉంటాయండి, ఖచ్చితంగా పరిహారం చేసుకోండి, మీరు ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి, మీరు చాలామంది ఫ్యామిలీ చూపించుకుంటున్నారు కరెక్షన్స్కి, అలా మీరు ఫ్యామిలీ మొత్తం కూడా చూపించుకునే ఏర్పాట్లు చేసుకోండి, లేదంటే ఒకరు చూపించుకున్నా నాకు ఇంట్లో రెండు రాసులు ఉన్నారని మాత్రం నాకు చెప్పాలి తప్పకుండా, నాకు ఎలా తెలుస్తుందండి, ఒకరు చూపించుకుంటున్నారు మా కొడుకు ఇదే రాసి మా భార్య ఇదే రాసి మా పిల్లలు మా తల్లిదండ్రులు ఇదే రాసిలో పుట్టామని నాకు ఇంట్లో అయితే నాకు చెప్పాలి, నాకు చెప్పకపోతే నాకు తెలియదు, మనకు ఇంట్లో ఎలకలు బాగా ఉన్నాయని చెప్పేసి ఇంటిని తగలబెట్టేస్తామండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు దాని పరిష్కారం ఆలోచిస్తాం, ఇంట్లో ఒక పిల్లిని పెంచుకోవడం కానీ ఎలకలు చంపేయడానికి వాటిని మందు పెట్టడం కానీ లేదంటే ఒక బోను వాడడం కానీ ఏదో ఒకటి చేస్తాం,
దానిలో దీని ద్వారా ఏంటంటే మనం ఆ సమస్యను కొంతవరకు ఫేస్ చేస్తాం, చేసి దాన్ని తగ్గించుకునే ఏర్పాటు చేసుకుంటాం. అంతేగాని ఆ ఇంటిని వదిలిపెట్టి అయితే పోం కదా, మనం సొంతంగా ఇల్లు కట్టుకున్నటువంటి ఇంట్లో. ఇప్పుడు దానికి ఇంటి చుట్టూ శత్రువులు ఉంటారనుకోండి, ఇంటి చుట్టూ శత్రువులు ఉంటే వాళ్ళని మిత్రులుగా తయారు చేసుకోవాలి. కానీ ఆ ఇల్లు వదిలేసి నువ్వు వేరే కాడికి వెళ్తే అక్కడ శత్రువులు ఉంటారు. ఉన్న స్థలంలోనే శత్రుత్వాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యమైతే వాళ్ళకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళని కూర్చోబెట్టేసి, వాళ్ళతో చక్కగా మాట్లాడి, వాళ్ళకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళే సెటరేట్ అయిపోతారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ ఇంట్లోకి మనం అండగా నిలిచి వాళ్ళకు సహాయ సహకారాలు ఏమైనా చేస్తే శత్రువు కాస్త మిత్రుగా మారుతాడు. అంతేనండి, చిన్న సింపుల్ టెక్నిక్. ఒక కాలిలో ముళ్ళుగుచ్చుకుంది అనుకోండి, ఒక గాజు పెంకు దిగింది అనుకోండి, అది మన కాలిలో ఉన్నన్ని సంవత్సరాలు ఆ గాజు పెంకు మనకు నరక యాతన కలిగిస్తుంది. సింపుల్గా దాన్ని ఆ గాజు పెంకును సర్జరీ తీసి తీసిపడేస్తే ఆ కాలు శుభ్రంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, ఏ నొప్పి ఉండదు, కొద్ది రోజులు భరిస్తాం. అలాగా ఇంట్లో రెండు రాసుల వారు ఉంటే భయపడన అవసరం లేదండి. ప్రపంచంలోనండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్య అండి, ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం లేనిది అసలు ఉండదు, ఖచ్చితంగా నేను మీకు 100% తెలియజేస్తున్నాను. పరిష్కారం లేకుండా ఉండదండి, ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఇంట్లో రెండు రాసుల వారు ఉంటే పరిష్కారం ఉంటుంది, దయచేసి చూడండి. వరకు కష్టకాలంలో కూడా వారికి ఒక మంచి ప్రయోజనం అయితే నేను తప్పకుండా వాళ్ళకి కలిగిస్తానండి. మీరు బాగుపడతారు, నా నోటి వాక్కు ఫలిస్తుంది. కాబట్టి ఇంట్లో రెండు రాసుల వారు కనుక ఉన్నట్టయితే ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఇప్పుడంటే హైదరాబాద్లో మన ఆఫీసు అశోక్ నగర్ దగ్గర ఉంది, హిమాయత్ నగర్. మరి ఆ ఆఫీస్ అనేది కూడా ఈ కరోనా వైరస్ కారణంగా క్లోజ్ చేశామండి. క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రశాంతంగా నేను ఇంటి దగ్గరే కూర్చున్నాను. ఈ టైము 2019 వచ్చింది ఒకసారి నాకు. 2019 లాక్డౌన్ కారణంగా అప్పుడు కొంచెం ఇలానే ఫ్రీగానే ఒక 10 రోజులు కనుక ఇంట్లోనే కూర్చొని కొన్ని వేల మందికి కరెక్షన్స్ ఇచ్చానండి. ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా కూర్చుంటున్నాను. చక్కగా ప్రతి ఒక్కరి జాతకాన్ని టైం తీసుకొని మరీ క్యాలిక్యులేషన్ చేసి మరీ అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను కరెక్షన్ ఇస్తున్నాను. న్యూమరాలజీలో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక్కొక్క జాతకస్తుడు ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ వ్యాపారాలు చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలాంటి వ్యాపారాలు చేస్తే పైకొస్తావు, ఎలాంటి ఉద్యోగాలు చేస్తే పైకొస్తావు, వివాహం ఎప్పుడు, పిల్లలు, సంతాన యోగము, ఆర్థిక వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్అవుట్ చేసుకొని నేను వాళ్ళకు తెలియజేస్తున్నానండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి టైం అనేది కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో తెలియదు. బిజీగా గడిపినటువంటి ఈ లైఫ్కి ఇంత టైం కేటాయించుకోవడం అనేది కూడా చాలా అదృష్టంగా నేను మీ యొక్క అదృష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఫోన్ లైన్లో ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇంట్లో రెండు రాసుల వారు ఉన్నటువంటి వారు భయపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్యకు పరిష్కారం ఉందని చెప్తున్నాను. ఆ సమస్యకు పరిష్కారాన్ని మీరు తెలుసుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మీకు ఆ ఇంట్లో ఇంకా ఎలాంటి ఇబ్బందులు అనేది కూడా తలెత్తవండి. బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు నడుస్తూనే ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మరి ఇంట్లో రెండు రాసుల వారు ఉన్నాము, మా జీవితం అంతా కూడా నష్టపోయాము. ఇప్పటికే ఒక కోటీశ్వరుల జాబితాలో నుండి మొత్తం టోటల్గా కింద పడిపోయాము. మరి మళ్ళీ మేము ఒక స్థాయికి వస్తామా? ఆల్రెడీ
మాకు తెలుసుకున్నాము ఇంట్లో ఉండడం వల్లనే ఈ సమస్య వచ్చిందని తెలుసుకున్నాము మరి ఆ రేంజ్ కి రాగలుగుతామా అని కూడా అనుకుంటారు ఖచ్చితంగా వస్తారండి ఒకసారి డౌన్ ఫాల్ అయితే మళ్ళీ పెరగడానికి ఏముందండి ఖచ్చితంగా పెరుగుతారు మళ్ళీ మనం సపోర్ట్ తీసుకొని పైకి రావాలి ఆ సపోర్ట్ అనేది ఎలా తీసుకోవాలని కూడా నేను ముందు ముందు వీడియోలలో కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు।